Hi friends, welcome to my channel Homely Thoughts with Divya. ఈ రోజు నేను చేయబోతున్న వంటకం వెజిటబుల్ రైస్. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. నేను ఒకేసారి మీకు ఏమేం వేయాలో అన్ని చెప్పుకుంటూ చేస్తాను. ఓకేనా? దీనికి కావాల్సిన నేను ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. మీరు ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇలా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, తర్వాత ఇంకా వెల్లుల్లి, కొత్తిమీర, జస్ట్ ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత దీంట్లో అల్లం వేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇది ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 2 చెక్క లవంగ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆనియన్ వేగిన తర్వాత చాలా రెడ్డిష్ రావాలని ఏం లేదు, జస్ట్ వేగితే చాలు. ఎందుకంటే తర్వాత టమోటా వేసిన తర్వాత కూడా మరీ వేగినిస్తాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా వేగుతాయి. ఒక కప్పు టమోటా అంటే 2 టమోటా వేస్తున్నానండి. టమోటా కొంచెం వేగిన తర్వాత మనము కడిగి తరిగి ఉంచుకున్న వెజిటేబుల్స్ అండి, చిన్న చిన్నగా తరిగి ఉంచుకున్నాం, ఇవన్నీ వేసేసుకున్నాం. వేసి అంత బాగా కలయబెడుతున్నామండి. నేనైతే బీన్స్, ఆలుగడ్డ, తర్వాత క్యారెట్ వేసాను. మీరు ఇంకా క్యాప్సికము, కోస్, ఇవి ఏమన్నా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఇది ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఇలానే వేగనిద్దామండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆయిల్లో వేగనిద్దాము. ఇలా అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకుందాం కదా. వెల్లుల్లి, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, తర్వాత చెక్క, లవంగ, అల్లం వేసి పేస్ట్ చేసుకున్నామండి. ఇది ఈ పేస్ట్ ఇందులో కలిపేస్తాను. వేసాను కదా, ఇదంతా బాగా ఇలా కలిపెడుతున్నాము. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడ సాల్ట్. చూడండి ఇలా అయింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ధనియా పౌడర్ అండి, కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేస్తున్నా. వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకొని పెట్టుకున్నా. బియ్యం నానబెట్టాను. ఈ కప్ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ నానబెట్టానండి. సో ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని అంతా వాటర్ పడేసి బాగా ఇలా అయింది కదా, ఇందులో నేను బియ్యాన్ని అంతా వేసేస్తున్నాను. వేసి బాగా ఇలా అంతా మనం కలబెట్టుకోండి. కాసేపు మనము ఇలా ఆయిల్లోనే బియ్యాన్ని అంతా
కళ్ళ పెట్టుకుందాం, వేగనిద్దాం. ఇలా చేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందండి. బాగా మామూలుగా అందరూ ఫస్ట్ వాటర్ పోసి వాటర్ అంతా బాగా తెరిలేటప్పుడు బియ్యం వేస్తారు. మీరు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ బియ్యాన్ని వేసి బాగా ఇలా 2-3 టైమ్స్ కలయ పెట్టిన తర్వాత, ఇందాక నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ వేసాను కాబట్టి మీరు అదే గ్లాస్తోనే 1 గ్లాస్కి 1.5 కప్ వాటర్ చెప్పున వాటర్ వేసుకోండి. చూడండి ఇలా 2 గ్లాస్ కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ వేస్తున్నా. వేసాను, వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా నీట్గా కలర్ పెడదామండి. మీరు కావాలంటే ఇప్పుడే ఉప్పు కారం అయిందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ కాకపోతే ఇప్పుడే వేసుకోవచ్చండి. ఇలా బాగా అంతా కలియబెట్టిన తర్వాత 1-15 మినిట్స్ మనము దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత ఎలా ఉంది తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా మూత తీసామా, ఈ వాటర్ అంతా కొంచెం నిండిపోయింది కదా. ఇంకా ఇది కొంచెం ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇదంతా అయ్యే వరకు ఇలా మధ్యలో కలియబెడుతూ ప్లేట్ తీసి కలియబెడుతూ కొంచెం మనకి రైస్ ఇది అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకున్నామండి. లేదంటే కింద అడుగుంటుంది, కింద ఆడిపోతుంది. సో మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలియబెట్టుకుంటూ ఉండాలి, అప్పుడు కింద అడగంటదు. సిమ్లో పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ చూద్దామండి. 15-10 మినిట్స్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక 15 మినిట్స్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయిపోయింది. చూడండి రైస్ అంతా ఇలా పొడి పొడిగా అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇది మనం ఇలానే తీసుకోవచ్చు, లేదంటే ఇందులోకి పల్లీల చట్నీ అంటారు కదా అది వేసుకో, అది చేసుకొని వేసుకొని తినొచ్చు. లేదంటే కచంబర్ అది కూడా వేసుకొని తినొచ్చు. మేమైతే ఇలాగే తింటామండి. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ హోమ్లీ థాట్స్ విత్ దివ్య. అంతేనండి, ఎంతో టేస్టీగా వెజిటేబుల్ రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.